విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం సబ్బవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు సమావేశ మందిరంలో జులై 31న పదవి విరమణ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆర్ కృష్ణవేణిని స్థానిక తహసీల్దార్ కేమాదేవి, జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యకులు సబ్బవరపు త్రినాథ రామదాసు, ఎంపీడీఓ రమేష్ నాయుడులు ఘనంగా సత్కరించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ కేఎల్ఎన్ కుమారి అధ్యక్షతన జరిగిన పదవి విరమణ వేడుకల సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణలో సూపర్వైజర్ కు సేవలు అందించిన కృష్ణవేణి ఎంతో అంకితభావంతో పనిచేశారని అభినందించారు. కరుక్లో మండల పరిషత్ పరిపాలనాధికారి షేక్ బాబురావు, జిల్లా వీఆర్ఓ సంఘం అధ్యకులు ఎస్టి రామకాసు తదితరులు పాల్గొన్నారు. మరి మా విలేజ్ లో కూడా సూపర్వైజర్ గా చేశారు. అప్పుడు నేను ముల్లెపల్లి ఉన్నప్పుడు అక్కడ సూపర్వైజర్ ఆవిడ, అలాగే ఇప్పుడు నేను పనిచేసిన ఊళ్ళో ఆవిడ ఆవిడ కాపురం కూడా మల్లేరుపాలనే. మరి ఆవిడకి మరి మల్లేరుపాలనలో ఆవిడ అవసరం పెట్టారు. మొన్న పెడితే మరి గవర్నమెంట్ సర్వీసులు ఉన్నారనేది అప్పుడు ఆ టైంలో ఇంకా సర్వీసులో ఉండాలని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాగో రిటైర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడే ఖర్చులు ఇక్కడే మరి మీరు సెటిల్ అయ్యే ఉద్దేశం మీకు ఉంటే ఇప్పుడు అప్లికేషన్ పెట్టండి. హౌస్ వైఫ్ మా తహసీల్దార్ గారి ద్వారా మీకు మంజూరు అయ్యేటట్టు చేస్తారా? ఏంటా ఇక్కడ కూర్చున్నాక జనరల్గా పదవి విరమణ చేస్తున్న వాళ్ళు మనం ఏం చేస్తాం, శుభాకాంక్షలు తెలియచేయడానికి లేకపోతే వాళ్ళు చేసిన వర్క్ ఎలా చేశారని గుర్తు చేసుకోవడానికి చేస్తాం కదా మన పదవి విరమణ. ఇప్పుడు ఇలాంటి పదవి ఇలాగా చేయటం వల్ల యాక్చువల్లీ మనం వర్క్ టైంలో చూడటం అంటే మేము కో డిపార్ట్మెంట్స్ కదా, వర్క్ చేసేటప్పుడు ఏదైనా సైట్స్ సైట్స్ చూపించండి అని చెప్పేసి అడగడానికి అంగన్వాడీ సైట్స్ కోసం అడిగేటప్పుడు మేడం గారు సీడిపిఓ గారు ఫోన్లో చెప్పేవారు అండ్ మనకి సూపర్వైజర్స్ వచ్చేవారు ఆ లిస్టు తీసుకుంటాం. అప్పుడు కృష్ణవేణి గారికి నేను చూసేది ఓకే మేడం గారు చెప్పారు ఈ లిస్టంతా తీసుకుని వీళ్ళకి సైట్స్ చూపించాలని చెప్పేసి అనుకునేవారు. కానీ ఈ మీటింగ్లో తెలిసింది ఏంటంటే మేడం గారు కృష్ణవేణి గారిని ఎంత బాగా ఉపయోగించుకునేవారో అని. సో ఒక ఆఫీసర్కి ఈ సూపర్వైజర్స్ మేడం గారు ఏం చేశారంటే ఆఫీసర్తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ సబార్డినేట్స్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఆ వర్క్ చేర్చుకోవాలి. మనకు కావాల్సిన అవుట్పుట్ బయటకు తీసుకురావాలి. ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే ఆఫీసర్ చెప్పింది చేస్తూ ఆఫీస్ ఏం చెప్తున్నారో అది చేస్తూ మన క్రింద వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మనం నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకుంటూ పైకి పంపించగలగాలి. అది ఎవరిని హర్ట్ చేయకుండా అనుకుంటున్నాం.